ఓకే, అయితే 12వ అధ్యాయంకి వెళ్దాం. 12వ అధ్యాయము టైటిల్, కనాను దేశము వెళ్ళుటకు అబ్రహాముకు పిలుపు. కనాను దేశమునకు వెళ్ళుటకు అబ్రహామునకు అన్న పిలుపు. అందులో ఏ అబ్రహాముకు పిలుపు? 12వ అధ్యాయం 1-3 ఆ విషయం ఉంటుంది. బి, దేవుని పిలుపునకు అబ్రహాము యొక్క స్పందన. సి, ఐగుప్తులో అబ్రహాము మరియు సారా. 12వ అధ్యాయం 10-20 ఐగుప్తులో ఉంటారు. అందులో ఒకటి, ఐగుప్తులో అబ్రహాము యొక్క సారాను ఉద్దేశించి ఐగుప్తు రాజుకి అబ్రహాం ఏమని చెప్తాడు. కాబట్టి ఐగుప్తు రాజుకి అబ్రహాం ఏం చేశాడు ఆ సమయంలో? కాబట్టి అబ్రహాం యొక్క మోసం అని రాసుకోండి. 10-16. 2, మోసం యొక్క పరిణామాలు 17-20 దాకా ఉంటుంది. అది ఆదికాండం 12వ అధ్యాయం యొక్క అవుట్లైన్స్ అండి. మనం కొన్ని వచనాలు చదువుదాం. 12వ అధ్యాయం 1 కొన్ని వచనాలు. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ధ నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుండువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించుతాను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా. కాబట్టి దేవుడు అబ్రహాముకి ప్రత్యక్షమై ఏమని చెప్పాడు? నీవు లేచి, ఒకటి నీ దేశము నుండి, రెండవది నీ బంధువుల యొద్ద నుండి, మూడవది నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అన్నాడు. ఎవరికైనా సడన్లీ ప్రత్యక్షమై ఇప్పుడు నీవు మీ ఊరు నుంచి, మీ తండ్రి ఇంటి నుంచి విడిచిపెట్టి మేము చూపించే దేశానికి లేకపోతే ఊరికి వచ్చేయమంటే ఎవరైనా వస్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్రహాంకి ఎక్కడన్నది కూడా తెలియదు. నిజంగా అబ్రహాం యొక్క విశ్వాసం యొక్క గొప్పతనం అక్కడ కనిపిస్తుంది. మనం అనేక సార్లు దేవుణ్ణి వెంబడించే విషయంలో మా ఫ్యామిలీ సపోర్ట్ చేయట్లేదు, లేకపోతే మా గ్రామంలో పరిస్థితులు అనుకూలంగా లేదు అని అనేకమైన సాకులు చెబుతూ ఉంటాం. అబ్రహాముకి దేవుడు ప్రత్యక్షమై నీ దేశం నుంచి, తర్వాత నీ కుటుంబము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుంచి బయటకు వచ్చాయి అంటే వచ్చేస్తాడు. నిజంగా అబ్రహాము దేవుని అందరూ ఎలాంటి విశ్వాసం కలిగి బయటకు రావాల్సిన వచ్చిందో. విశ్వాసులకు తండ్రి అబ్రహాము. ఆయన యొక్క విశ్వాసంని మనము మాదిరిగా చేసుకొని మన యొక్క జీవితంలో కూడా అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంది. దేవుని అందరి విశ్వాసము కలిగి ఉండడము మనకు, మన బంధువులే కావచ్చు, మన గ్రామస్తులే కావచ్చు, మన యొక్క విశ్వాసాన్ని ఆటంకపరిస్తే దాన్ని మనం కూడాను ఎదుర్కొంటూ మన యొక్క విశ్వాస జీవితాన్ని ముందు కొనసాగించాల్సిన అవసరం ఉంది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1 ఇలాగ ఉంటుంది. చదువుదాం, చదివి ముగించుకుందాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1 నుంచి, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున మనం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెము రంగంలో ఓపికతో పరిగెత్తుదాము అన్నాడు. అక్కడ ముందు ఏమని చెప్పాడంటే, ఇంత గొప్ప సాక్షి సమూహము. ఇంత గొప్ప సాక్షి సమూహం దేని గురించి చెప్తున్నాడు? 11వ అధ్యాయంలో ఉన్న విశ్వాస వీరుల గురించి చెప్పాడు. ఆ విశ్వాస వీరుల్లో ఈయన ఉన్నాడా? ఇప్పుడు మనం చర్చించుకుంటున్న అతను ఉన్నాడు, అబ్రహాం గారు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వల్లే మనకు ఎలాగుందంట,
ఆవరించి ఉన్నందున. అంటే ఇంతమంది సాక్షి సమూహం తమ యొక్క జీవితాలు మన కళ్ళ ఎదుట కనిపెడేటట్టుగా జీవించి వెళ్ళారు. ఇదిగో పరిశుద్ధాత్ముడు గ్రంథస్థం చేసి ఉన్నాడు. అది మనకు కనిపిస్తుండగా ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున మనం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించు వాడునైన యేసువైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుద నువ్వు కూడా రమ్మన్నాడు. అబ్రహాం గారు లాంటి విశ్వాసము నీకు ఉండాల్సిన అవసరం ఉంది. అంత స్థాయికి ఎదగకపోవచ్చును, అయితే ఆ పందెపు రంగంలో మనం కూడా పరిగెట్టాలనంటే ఒకటి సులువుగా చిక్కులు పెట్టే పాపము ప్రతి భారము విడిచిపెట్టి మనం కూడాను అలాంటి విశ్వాస జీవితంలో ముందుకెళ్ళాల్సిన అవసరం ఉంది. అబ్రహాం జీవితం నుంచి అలాంటివి నేర్చుకుంటాము కనుక మనం అలాంటి విశ్వాసం కలిగి దేవుని అందలి మన యొక్క విశ్వాస జీవితము కొనసాగించాల్సిన అవసరం ఉంది. దేవుడు అబ్రహాముని పిలిచినప్పుడు ఏమేమి విడిచిపెట్టాల్సిన అవసరం ఉందనంటే తన దేశము, తన బంధువుల యొద్ద నుంచి, తన ఇంటి నుండి, తన తండ్రి ఇంటి నుంచి, వాళ్ళ యొక్క జనాంగం నుంచి, అందరి నుంచి విడిచిపెట్టి రావాల్సిన అవసరం ఉంది. అంతేకాదు ఇంకేం విడిచిపెట్టాల్సిన అవసరం ఉందనంటే యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుదాం. యెహోషువ ఇశ్రాయేలీల గోత్రములో వారిని అందరినీ శకెములో పోగు చేసి వారి పెద్దలను, వారి ప్రధానులను, వారి న్యాయాధిపతులను, వారి నాయకులను పిలిపింపగా వారు వచ్చి దేవుని సన్నిధిని నిలిచిరి. యెహోషువ జనులందరితో ఇట్లా నేను ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెప్పినదేమనగా ఆదికాలము నుండి మీ పితరులు అనగా అబ్రాహాముకును, నాహోరుకును తండ్రి అయిన తెరహు కుటుంబకులు, నది అంటే ఏ నది అంటే అది యూప్రటీస్ నది, అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి. కాబట్టి తెరహు యొక్క కుటుంబము వారి యొక్క బ్యాక్గ్రౌండ్ గురించి మనం ఆలోచన చేస్తే ఏమై ఉందంటే చూడండి, నది అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి అంటే యెహోవాను పూజించే వారిగా లేరు వాళ్ళు. అబ్రహాము దాంట్ నుంచి కూడాను విడిచిపెట్టి బయటికి రావాల్సిన అవసరం ఉంది. అలాగో అబ్రహామును దేవుడు పిలిచాడు, ఆ పిలుపుకు తగినట్టుగా అబ్రహాము గారు బయటికి వచ్చారు అన్ని విడిచిపెట్టి. తర్వాత 12వ అధ్యాయము 4 నుంచి 9 వచనాలు మనం చదివితే యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాహాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాహాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏళ్ళ ఈడుగలవాడు. కాబట్టి అబ్రాహాము గారు దేవుడు పిలిస్తే ఆ పిలుపుకు లోబడి వెళ్ళినట్టుగా మనం చూస్తాము. తర్వాత 10 నుంచి 20 వచనాల్లో అబ్రాహాము ఎక్కడున్నాడనంటే చదువుదాం 10వ వచనము. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను, ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రాహాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళాను. కాబట్టి అబ్రాహాము ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. అక్కడ ఒక సంఘటన జరిగింది. ఏంటంటే సారాయి ఎలా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది. ఏం జరిగిందంటే ఐగుప్తు దేశంలో ఒకసారి చదువుదాం మనము 14వ వచనం చదువుదాం. అబ్రాహాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తీయులు ఆ స్త్రీ మిక్కిరి సౌందర్యవతియు ఉండుట చూచిరి. ఫరో యొక్క అధిపతులు ఆమెను చూసి ఫరో ఎదుట ఆమెను పొగడిరి గనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను. అబ్రాహాము ఎక్కడి నుంచి వెళ్ళాడు ఐగుప్తుకి, హారను నుంచి ఐగుప్తుకి వెళ్ళాడు. బహుశా పొగిడి ఉండవచ్చును. హారను నుంచి వచ్చిన అబ్రాహాము, అబ్రాహాం యొక్క సార ఎవరు, వాళ్ళకి పరిచయమైన విధానము సహోదరి ఎలాంటిది, చాలా సౌందర్యవంతురాలు అని పొగిడితే అప్పుడు ఏం చేశాడు ఐగుప్తు రాజు,
సారను పిలిపించడం జరిగిందన్నమాట. వాస్తవానికి అక్కడ అబ్రహాం గారు ఎంతో విశ్వాసం కలిగిన వాడే. అతని యొక్క విశ్వాసము వాస్తవానికి ఎవరు కూడాను అలాంటి విశ్వాసంలో రీచ్ అవ్వలేమేమో, చేరుకోలేము. అలాంటి విశ్వాసం కలిగిన వాడే, బలహీనత కూడా ఉంది. బయలుదేరినప్పుడే అబ్రహాము సారా మాట్లాడుకున్నారు. ఏంటి ఒప్పందం ఏం చేసుకున్నారు? నేను వెళ్తున్నాను, నేను వెళ్తున్నా, నువ్వు కూడా ఒకవేళ వస్తే నీ వలన నాకు ప్రాణహాని ఉంది, గనుక నువ్వు నాకేమని చెప్పమన్నాడు? అన్యాయాన్ని చెప్పు, నేను నీకు చెల్లెని చెప్తాను. ఈ ఒప్పందం నీకు ఓకే అయితే నాతో పాటు రావచ్చు అని అబ్రహాము తన యాత్రను ప్రారంభించాడు. ఎంతో విశ్వాసపరుడైన తన ప్రాణ విషయమై భయపడి తన భార్య నిమిత్తము కొందరితో అబద్ధం మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొన్ని పరిస్థితులు ఇలాగున్నాడు అబ్రహాము. ఎంతో విశ్వాసం కలిగిన వాడే, ఉన్నత స్థాయిలో విశ్వాసం కొనసాగించిన వాడే, కానీ తనకి విశ్వాసం ప్రాణ భయమును బట్టి విశ్వాసం దిగజారినట్టుగా కొన్నిసార్లు మనం చూస్తాము. అయితే చివరికి అబ్రహాముక విశ్వాసము టాప్ క్లాస్లో వెళ్ళినట్టు మనము ఆదికాండం 22 చదివితే అతని యొక్క విశ్వాసం హై లెవెల్లో వెళ్తుందన్నమాట. అయితే బలహీనుడే, పాయింట్ గమనించండి, బలహీనుడే ఆయన దేవుని అందరి విశ్వాసం కలిగి యాత్ర కొనసాగిస్తున్నప్పుడు ఆయా ప్రాంతాలు వెళ్ళినప్పుడు తన ప్రాణ భయమును బట్టి విశ్వాస విషయంలో బలహీనుడు అవుతున్నా కానీ సమయం గడుస్తున్న కొలది అబ్రహాము పరిస్థితిని బట్టి విశ్వాస విషయంలో బలహీనుడైనా కానీ దేవుని అందరి విశ్వాసం కలిగి ఉండే విషయంలో తన ప్రాణహాన్ని బట్టి బలహీనుడైనా తనకు విశ్వాసం మాత్రము పూర్తిగా విడిచిపెట్టినవాడు కాదు. సందర్భం బట్టి బలహీనుడైనా మరొక సందర్భంలో ఆయన బలపరుచుకుంటూ ఆత్మస్థైర్యం తెచ్చుకుంటూ ముందు కొనసాగి మంచి విశ్వాస వ్యక్తిగా విశ్వాస వీరుడిగా జీవించినట్టుగా మనం అబ్రహాము గారి యొక్క జీవితంలో చూస్తాం. మనం కూడా అనేక సార్లు విశ్వాస విషయంలో బలహీనుడు అవుతూ ఉండవచ్చు. అయితే మన యొక్క విశ్వాసము పూర్తిగా విడిచిపెట్టాల్సిన అవసరం ఉండకూడదు, ఆ పని జరగకూడదు ఎవరికి కూడా. అనేక సార్లు మనకు కూడా మనకు వచ్చే కష్టాన్ని బట్టి విశ్వాస విషయంలో సన్నగిలిపోతుంటాం. అలాంటి బలహీనుడే అబ్రహాము. అయితే బలపరచబడ్డాడు. మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే ఆయన జీవించి చూపించి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనము బలహీనుడు పడ్డానికి అవకాశం లేకుండా ఆ కార్యక్రమం చేస్తారు. బలహీనుడే బలపరచబడ్డాడు. మనమైతే ఆ విషయాలు నేర్చుకున్న తెలుసుకున్న తర్వాత మనం ఇప్పుడు బలహీనపరచబడడానికి అవసరమా? అవసరం ఉండదు. అయితే అనేక సార్లు బలహీనపరచబడుతుంటాము. అయితే ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే మనం ధైర్యం కలిగి మనకి విశ్వాస యాత్రను ముందు కొనసాగించాల్సిన అవసరం ఉంది. ఆ విషయాన్ని మనము ఆయన ద్వారా నేర్చుకుంటామన్నమాట. అధ్యాయం 12 ఆ విషయాలు ఉంటాయి. ఐగుప్తులో 10-20 దాకా అక్కడ ఉంటారు వారు. 13 వెళ్దాం ఇప్పుడు. 13 రాసుకోండి. అబ్రహాము మరియు లోతు విడిపోవుట. అబ్రహాము మరియు లోతు విడిపోవుట. దాంట్లో ఏ అబ్రహాము కనానుకు తిరిగి రావడం మరియు లోతుతో అతని వివాదం. 13:1-7. బి పాయింట్. అబ్రహాము దాతృత్వ ప్రతిపాదన మరియు లోతు నిర్ణయం. 13:8-13. ఆద్యంలో చివరి పాయింట్ సి. దేవుడు దేశమును గూర్చిన వాగ్దానము నూతనపరచుట మరియు అబ్రహాము ప్రతిస్పందన. దేవుడు దేశమును గూర్చిన వాగ్దానం నూతనపరచుట మరియు అబ్రహాం ప్రతిస్పందన. 13:14-18. ఓకే, చదువుదాం మనం స్పీడ్గా. చిన్న అధ్యాయం కాబట్టి స్పీడ్గా చదివండి ఎవరైనా గట్టిగా సహోదరులు. అబ్రహాము తను కలిగిన సమస్తమును
తన భార్యను తనతో కూడా లోతును వెంటబెట్టుకుని ఐగుప్తులో నుండి నెగంలకు వెళ్ళను. అబ్రాహము వెండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను. అతడు ప్రయాణం చేయుచు దక్షిణం నుండి బేతేలు వరకు, అనగా బేతేలుకును హాయికిని మధ్య తన గుడారం మొదట ఉండిన స్థలం వరకు వెళ్ళి తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరాడు. అక్కడ అబ్రాహము యెహోవా నామమున ప్రార్థన చేశాడు. అబ్రాహముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు గుడారములు ఉండను. వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయాను, ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండేది. అప్పుడు అబ్రాహము పశువుల కాపరుకును లోతు పశువుల కాపరులకును కలహం పుట్టాను. ఆ కాలమందు కనానీయులు పెరిజీవులు ఆ దేశంలో కాపురం ఉండేది. చాలు, అది మొదటి భాగము. అబ్రాహము కనానుకు తిరిగి రావడం మరియు లోతుతో అతని వివాదం జరిగిందన్నమాట. ఇక్కడ మనము అబ్రాహం గారిని ఎలా చూస్తామంటే, అబ్రాహం యొక్క పరిచయ భాగంలో అతను చాలా ధనవంతుడు అనే విషయం చూస్తాం. అబ్రాహం గారు మరియు లోతు ఇద్దరూ యాత్ర చేస్తున్నారు లేదా ప్రయాణం చేస్తున్నారు. వారు చాలా ధనవంతులు. ఆనాటి కాలంలో ధనము ఏంటి, దీన్ని బట్టి ధనవంతులని పిలిచారు. ఇప్పుడున్న డబ్బు ఉంటే ధనమా? అప్పుడు అది కాదు. పశువులు గొర్రెలు వారి కింద పనివాళ్ళు, దాన్ని బట్టి ధనవంతులుగా పిలువబడేవారు. అలాగూ ఆనాడు అబ్రాహం గారు ధనవంతుడై ఉన్నాడు, లోతు ధనవంతుడే. వారి యొక్క మంద కాపరులకు ఏం జరిగిందంట, కలహములు వచ్చింది. అప్పుడు అబ్రాహం గారు దానికి ఏ విధానంలో పరిష్కారం చేశాడో మనం ముందు చదివినప్పుడు అర్థమవుతుంది. కొనసాగుదాం. 8-13 వచనంలో ఆ విషయం ఉంటుంది, అది కూడా చదివేద్దాం. కాబట్టి అబ్రాహము ఈ దేశము నీటితో ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా నుండు. నీవు ఎడమ తట్టునకు వెళ్ళిన ఎడలా నేను కుడి తట్టునకును, నీవు కుడి తట్టునకు వెళ్ళిన ఎడలా నేను ఎడమ తట్టునకును వెళ్ళిన నీ లోతుతో చెప్పగా, లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచాను. యెహోవా సదొమ గొమొర్రా అను పట్టణములను నాశనం చేయకముందు తోయారుకు వచ్చే వరకు అదంతయు యెహోవా తోట వలన. యెహోవా తోట వలన అంటే మీకేం గుర్తు రావాలి? ఏదైనా తోట, ఏదైనా తోట ఎలాగుంది? నాలుగు నదులు ఏదైనా తోటను తడుపుతుంది, అందులో జీవవృక్ష ఫలాలు ఉన్నాయి, ఇంకా చాలా వృక్ష ఫలాలు ఉన్నాయి. దాంట్లో నిజంగా ఎలాంటి జీవితం జీవించాడు ఆదాము. పరిశుద్ధాత్మ పూర్ణుడై ఈ యొక్క విషయాన్ని మోసగారు రాస్తున్నప్పుడు అతనికి ఎలాగుంటుందో అనుభవించకపోయినా అనుభూతి ప్రకారంగా మోసగారు గ్రహించే అవకాశం ఉంటుంది. అలాంటి సస్యశ్యామలంగా సుధమ గుమర పట్టణము ఆ కాలంలో నాశనం చేయబడక ముందు ఉంది అన్న సంగతిని చెప్పాడు. దాన్ని లోతుగారు చూజ్ చేసుకోవడము, ఆ ప్రదేశంలో వెళ్ళడం. ఇక్కడ మనం అబ్రాహం గారి యొక్క వ్యక్తిత్వ లక్షణం గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఇద్దరు కాపర్లు కూడాను తగద వచ్చింది. అబ్రాహం గారు ఏమని చెప్పాలి వాస్తవానికి లోతుకి? ఎవరైనా సరే, ఏ ఒక్కరైనా సరే ముందు తన గురించి ఆలోచన చేసుకుంటారు కదా. తన గురించి ఆలోచన చేసుకున్న తర్వాత సహోదరుల గురించి, మిగిలిన వారి గురించి ఆలోచన చేస్తారు. ఎవరైనా సరే ఎక్కువగా ఆలోచన చేసే విధానం అలానే ఉంటుంది. కానీ ఇక్కడ అబ్రాహం యొక్క ఆలోచన విధానం మాత్రం అలా కాదు. ముందు నువ్వు ఎన్నుకో, నువ్వు నీ చుట్టుప్రక్క చూడు, నీకు ఏది ఇష్టమో అది ఎన్నుకో. నువ్వు ఎన్నుకున్న తర్వాతనే ఏది మిగిలి ఉంటుందో ఆ తర్వాత నేను అది ఎన్నుకుంటానని పూర్తిగా లోతుకు అవకాశం ఇవ్వడం. నిజంగా అబ్రాహం యొక్క ఎలాంటి స్వభావం అది? దాతృత్వ స్వభావం. మనం 2 పాయింట్లో అదే రాసుకున్నాం, అబ్రాహము దాతృత్వ ప్రతిపాదన మరియు లోతు నిర్ణయం. ఆ పాయింట్స్ దానికి తగ్గట్టు ఉండేవి. 3వ పాయింట్ మనం చదువుదామండి. సి పాయింట్ 14-18
ఇదిగో నీ కళ్ళెత్తి నీ ఉన్న తట్టు నుండి ఉత్తర ఉత్తర తట్టు దక్షిణ తట్టు తూర్పు తట్టు పడమటట్టు చూడు. ఎందుకనగా నీవు చూచున్న ఈ దేశం అంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలం ఇచ్చుదను, మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపజేసుదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగినలా నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును. నీవు లేచి దేశం యొక్క పొడుగును వెడల్పున దాంట్లో సంచరించును, అది నీకు ఇచ్చిన అబ్రాహాముతో చెప్పింది. అప్పుడు అబ్రాహాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రె దగ్గర ఉన్న సింధూర వృక్ష వనంలో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టాడు. మనం 12వ అధ్యాయంలో అబ్రాహాము తన స్వదేశం నుంచి విడిచిపెట్టి వచ్చినట్టుగా చూసాము. వచ్చిన అబ్రాహాము 12వ అధ్యాయంలోనే చేస్తాడు దేవునికి బలిపీఠం కట్టి తర్వాత దైవభక్తిలో కొనసాగినట్టుగా ఆ కంటిన్యూస్ 18వ వచనంలో మరలా చూస్తాము. 13వ అధ్యాయం 18వ వచనం దాకా అది కొనసాగింది. 14వ అధ్యాయం మనం కొన్ని చర్చించాల్సిన విషయం కనుక 14వ అధ్యాయం మనము కొంచెం స్లోగా వెళ్తాము. 14వ అధ్యాయం మనం చర్చించుకుందాం. అధ్యాయం 14 అబ్రహాము యుద్ధంలో కొనడం మరియు ఇద్దరు రాజుల్ని కలుసుకొనడం. దాంట్లో ఏ రాజుల యుద్ధం 14 అధ్యాయం 1-12. ఏలాం రాజైన కదర్లయోమెరు గోయుల రాజైన తిగాలు అనువారి దినములలో వారు సదొమ రాజైన బేరాతోను గొమెర రాజైన దిష్టాతోను అద్మా రాజైన సీనాబుతోను సెగోయుల రాజైన సెమెబేర్తోను సోయరు బెలారానితోను యుద్ధం చేశారు. వీరందరూ ఉప్పు సుందరమైన సిబీం లోయలో ఏకంగా కూడి 12 సంవత్సరంలో కదర్లయోమెరుకు లోబడి 13వ సంవత్సరం తిరుగుబాటు చేసింది. 14వ సంవత్సరం కదర్లయోమెరును అతనితో కూడా ఉన్న రాజును వచ్చి అస్తారోతు కర్నాయిములో రెపాయిలను హావులో జూజీయులను సావే క్రియత్యాయిము మైదానములో ఏమీలను కొట్టాయి. మరియు ఓరియులను అరణ్యం దగ్గరనున్న ఎల్పారామును వరకు తరిమి సెయీర్ పర్వత ప్రదేశంలో వారిని కొట్టిన తర్వాత తిరిగి కాదేశాను ఎన్మిస్ పతనకు వచ్చి అమాలేకీల దేశమంతటిని. నెక్స్ట్ మెయిన్ పాయింట్ ఉంది, 8వ వచనం చదవండి. అప్పుడు సదొమ రాజును గొమొర్ర రాజును అద్మా రాజును సెబోయీము రాజును సోయరును బెల రాజును బయలుదేరి సిద్ధిములయలో వారితో, అనగా ఏలాం రాజైన కదర్లయోమెరు గోయిల రాజైన తిగాలు సీనారు రాజైన అమ్రపేలు ఎలసరు రాజైన అర్యోకు అను నలుగురితో 5 రాజులు యుద్ధము చేసిరి. ఆ సిద్ధిము లోయలో విస్తారమైన మట్టికీలు గుంటలు ఉండేవి. సదొమ గొమొర్ర రాజులు పారిపోయి వాటిలో పడేది, శేషించిన వారు కొండలకు పారిపోయేది. అప్పుడు వారు సదొమ గొమొర్ర ఆస్తి యావత్తును వారి భోజన పదార్థములన్నీ అన్నయ్యో పట్టుకుని పోయి మరియు అబ్రాహాము సోదరుడు. చాలు ఇక్కడ రాజుల యొక్క యుద్ధం గురించి, రాజుల యుద్ధం గురించి 1-12 వచనాలు చూస్తాం. అందులో సదొమ రాజుని గొమొర్ర రాజును కూడాను వారు ఓడించేశారు. అయితే ఈ రాజులు ఎక్కడ వచ్చి దాక్కున్నారంట, 10వ వచనంలో ఆ సిద్ధీము లోయలో విస్తారమైన మట్టికీలు గుంటలు ఉండెను, సదొమ గొమొర్ర రాజులు పారిపోయి వాటిలో పడిరి, శేషించిన వారు కొండకు పారిపోయి అని. అందులో ఎవరున్నారు సదొమ గొమొర్ర పట్టణ ప్రదేశంలో? లోతు ఉన్నారు. గనుక ఆ దేశాన్ని వారు యుద్ధం చేసి గెలిచేశారనంటే ఆటోమేటిక్గా ఎవరిని కూడా పట్టుకుంటారు, ఆ దేశంలో ఉన్నవారు పట్టుకుంటే లోతుని కూడా పట్టుకున్నారు. ఆ విషయము సమాచారము 12వ వచనంలో ఒకరు తెలియజేస్తారు. మరియు అబ్రాహాము సహోదరుని కుమారుడైన లోతు సదొమలో కాపురం ఉండెను గనుక
అతని ఆస్తిని కూడా పట్టుకొని పోయారు. అప్పటికే మనం 13వ అధ్యాయంలో చూసాం అబ్రహాం యొక్క మందకాపురులకి లోతు యొక్క మందకాపురులు. కాబట్టి ఇద్దరు కూడా ఎలాగున్నారు, ధనవంతులుగానే ఉన్నారు. ఆ ధనవంతుడైన లోతు యొక్క ఆస్తిని కూడా పట్టుకెళ్ళిపోయారు. అవి సమాచారము అబ్రహాంకి వస్తుంది అన్నమాట 13వ వచనంలో. వీరు అబ్రాహాముతో నిబంధన చేసుకునేవారు. అబ్రాహాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన 300 ఎనమండుగురిని వెంట పెట్టుకుని. కాబట్టి అబ్రాహాం గారి యొక్క ఇంట్లో ఎంతమంది పుట్టారన్నమాట, ఇంట పుట్టి ఏం చేయబడిన వారు వాళ్ళు. ఇంకోసారి చదవండి 13వ వచనం. అబ్రాహాము తన తమ్ముడు చెరబట్టబడినని విని తన ఇంట పుట్టి అలవర్చబడి 300 పదునెనమండుగురిని వెంట పెట్టుకొని దాను మట్టుకు ఆ రాజులను తరిమేను అన్నాడు. కాబట్టి అబ్రాహాము చాలా ధనవంతుడు, ధనవంతుడు మాత్రమే కాదు యుద్ధ సైన్యం కూడా కలిగినవాడు అని చెప్పవచ్చు. ఇక్కడ ఎంతమంది రాజులను ఓడించారు, 5గురు రాజులను ఓడించారు. 5గురు రాజులను ఓడించిన వారిని అబ్రాహాము తన ఇంట్లో పుట్టి అలవర్చబడిన అంటే సైన్యానికి సిద్ధపరచబడేలాగా పెంచబడిన వారిని తీసుకొచ్చి జయించేసి వచ్చేసాడు. ఎంతమంది రాజులు చేయలేని కార్యక్రమం అది, 5గురు రాజులు చేయలేని కార్యక్రమము. 4 అండి. ఆ రాజులు చేయలేని కార్యక్రమం ఈయన ఒక్కడే చేసినట్టుగా మనం చూస్తాము. కాబట్టి అబ్రాహాము బహుధనవంతుడు, ధనవంతుడు మాత్రమే కాదు అలాంటి బలం కలిగిన వ్యక్తి అబ్రాహాము గారు. ఇంకా ముందుకెళ్దాం, మనము చర్చించాల్సిన విషయాలు ఉన్నాయి. ముందుకెళ్తే హోబమట్టుకు తరిమి ఆస్తి యావత్తు తిరిగి చెత్తి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని స్త్రీలను ప్రజలను తిరిగి తీసుకొని వచ్చాను. అది 16వ వచనం దాకా మీరు రాసుకోండి. 16వ వచనం దాకా అబ్రహాము లోతును మరియు చెరపట్టబడిన ఇతరులను రక్షించుట సి. దీంట్లో మనం ఆ సి పాయింట్ని చర్చించబోతున్నాం. 13 నుంచి 16 అండి. అయితే 13 నుంచి 16 రాసుకోండి అండి. సి పాయింట్, అబ్రాహాము 2 రాజుల్ని కలుసుకొనడం. 17 నుంచి 24 అండి వచనాలు. అందులో ఒక రాజు పేరు సోదొమ రాజు. పేరేంటండి సోదొమ రాజు పేరు? రెండవది ఎవరిని కలుసుకున్నాడు, సాలేము అంటే సాలేము రాజును. ఆయన పేరు మెలికిసెదెకు. అది 17 నుంచి 24 వచనాలు. ఇప్పుడు చదువుదాం మనం ఆ విషయాలు. అతనితో కూడా రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సోదొమ రాజు అతనిని ఎదుర్కొనుటకు రాజులోయ అను షావే లోయ మట్టుకు బయలుదేరి వచ్చాడు. మరియు సాలేము రాజైన మెల్కీషెదెకు రొట్టెను ద్రాక్షరసమును తీసుకుని వచ్చాను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రాహాము ఆశీర్వదించి ఆకాశమునకు భూమికి సృష్టికర్తయును సర్వోన్నతుడునైన దేవుని వలన అబ్రాహాము ఆశీర్వదింపబడునుగాక అనియు నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక అని చెప్పాను. అప్పుడు అతడు అన్నిట్లో ఇతనికి 10వ వంతు ఇచ్చాను. సోదొమ రాజు మనుషులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకున్నామని అబ్రాహాముతో చెప్పగా అబ్రాహాము నేనే అబ్రాహామును ధనవంతునిగా చేసినని నీవు చెప్పుకుంటున్నట్లు ఒక నూనె పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనా తీసుకున్నానని
ఆకాశమునకు భూమికి సృష్టికర్తయైన సర్వోన్నతులను దేవుడైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణం చేసి ఉన్నాను. అయితే చాలండి, కొన్ని విషయాలు మనం స్లోగా చదువుదాం. ఇక్కడ సొదొమ రాజును కలుసుకున్నప్పుడు అతని యొక్క సంభాషణ గమనించండి. తర్వాత సాలేము రాజును కలుసుకున్నప్పుడు ఆ సాలేము రాజు మాట్లాడే సంభాషణ యొక్క పద్ధతి విధానం గమనించండి. ఏ రాజు ఎలాంటి వారో దాన్ని బట్టి మనము తెలుసుకుంటాం డిఫరెంటు. అయితే ఇక్కడ సాలేము రాజు మెల్కీసెదెకు, ఇక్కడ మనం కొన్ని విషయాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మెల్కీసెదెక్ ఎవరండి? ఎవరు ఎవరన్నది క్లారిటీగా గ్రంథంలో మాత్రం తెలియజేయలేదు. ఏమని చెప్పాడు? సాలేము రాజు అని చెప్పాడు. అతను ఏం చేస్తున్నాడని చెప్పాడు? దేవుని యాజకుడు అని చెప్పాడు. ఆ దేవుని యాజకుడు అని ప్రాముఖ్యంగా ఆ దేవుని గురించి ఎలా చెప్పాడు, పరిచయం చేశాడు? ఆకాశం నకును భూమికిని సృష్టికర్త అయిన మెల్కీసెదెకు అంటే అర్థం ఏంటండి? మెల్కీసెదెకు హెబ్రీ పత్రికలో ఉంటుంది, దాని అర్థం నీతికి రాజు అని. సాలేము రాజు అంటే సమాధానపు రాజు అని అర్థం. సాలేము రాజు అంటే సమాధానపు రాజు. ఈ సాలేము అంటే వాస్తవానికి ఎరుసలేమునకు పూర్వనం, అంటే ఎరుసలేమాన్ని పేరు పెట్టడానికి ముందు ఆ యొక్క ప్రాంతాన్ని సాలేము అని పిలిచారు, లేదా సియోను అనే పేరు దానికి సమాధానకరమైన విధానంలో పిలువబడేదన్నమాట. ఇప్పుడు మనము ఆ యొక్క వాతావరణంలో యొక్క పరిస్థితిలో ఒకసారి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఆది కాండం 14వ అధ్యాయము ఏ కాలానికి చెందింది అనగా, ఆది కాండము 14వ అధ్యాయము ఏ కాలానికి చెందిందని అంటే, బైబిల్ గ్రంథాన్ని 3 కాలాలుగా విభజన చేయవచ్చు. 1 పితరుల కాలం, 2 మోసే కాలం లేదా ధర్మశాస్త్ర కాలం, 3 క్రైస్తవ యుగం. ఈ 3 దేనికి సంబంధించింది? ఈ ఆది కాండం 14వ అధ్యాయము లేకపోతే మనం చర్చిస్తున్న ఆ యొక్క వ్యక్తులు ఏ కాలానికి సంబంధించిన వ్యక్తులు? పితరుల కాలానికి సంబంధించిన వ్యక్తులు. ఇప్పుడు పితరుల కాలంలో దేవునితో సంబంధ బాంధవ్యం జరిగిన విశేషములు కానీ, దేవుని యొక్క కార్యక్రమం కానీ చేసిన విధానాలు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ కాలంలో ఎలా జరిగేదనంటే, కుటుంబ యజమాని దేవునికి కుటుంబం తరపున బలి అర్పణాలు చేసే కార్యక్రమం అయినా లేకపోతే మరి ఏ కార్యక్రమం అయినా సరే కుటుంబ యజమాని చేసేవారు. అది పితరుల కాలంలో జరిగిన విధానం. నోహు గారు ఏం చేశారు? జలప్రళయం అయిపోయిన తర్వాత దేవునికి బలి అర్పించిన కార్యక్రమము చూస్తాం. కుటుంబ యజమానిగా నోహు గారు ఆ యొక్క కార్యక్రమం చేశారు. నోహు గారు ఏ కాలానికి చెందిన వ్యక్తి? పితరుల కాలానికి చెందిన వ్యక్తి. అబ్రహాము గారు ఆ కార్యక్రమం చేశాడు. మనము అలా చదువుతూ వస్తున్నప్పుడు యోబు గ్రంథము చాలా ఆదికారానికి చాలా తర్వాత పుస్తకంగా కనిపిస్తుంది, కానీ ఆ యొక్క యోబు యొక్క గ్రంథము ఏ కాలానికి చెందింది? అది కూడా కాలక్రమేణా చూసుకుంటే పితరుల యుగానికి సంబంధించిన పుస్తకం అది. యోబు గారు ఎలా చేస్తున్నారు కార్యక్రమము? తన యొక్క కుటుంబం నిమిత్తము దేవునికి బలి అర్పించే కార్యక్రమము కుటుంబ యజమానిగా తాను ఆ యొక్క కార్యక్రమం చేస్తున్నాడు. అంటే అలాంటి కాలంలో, అలాంటి కార్యక్రమం జరుగుతున్న కాలంలో సమయంలో అబ్రహాం గారికి ఎవరు పరిచయం అయ్యారు, లేకపోతే అబ్రహాం గారు ఎవరిని ఎదుర్కొన్నారు, ఎవరిని కలుసుకున్నారు? మెల్కీసెదెకును కలుసుకున్నాడు. ఈ మెల్కీసెదెక్ ఎవరనంటే సాలేము రాజు. ఈయన సాలేము రాజు మాత్రమే కాదు, దేవునికి యాజకుడు. ఈయన
రాజు మరియు యాజకత్వం చేస్తున్న వ్యక్తి పితరుల కాలంలో చెందిన వ్యక్తి. పితరుల కాలంలో ఎవరెవరు ఎంతమంది దేవుని యందు విశ్వాసం కలిగి జీవించారో మనం ఖచ్చితంగా చెప్పలేము. దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజలు, అసలు అబ్రహాం గారిని ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు అనే విషయము ఆది కాండంలో అది 15వ అధ్యాయంకి వెళ్తే మనం తర్వాత చదువుతాము. క్షమించండి, 18వ అధ్యాయం 19వ వచనంలో ఉంటుంది అబ్రహాంని ఎందుకు ఎన్నుకున్నాడు అనే విషయము. అయితే దానికి ముందుగా పితరుల యుగంలో దేవుని యందు భయభక్తులు కలిగి జీవించిన వారు ఉన్నారు, వారిని కూడా దేవుడు తన ప్రజలుగానే స్వీకరించాడు. అలాంటి వారిలో ఒక ఆయన మెలికిసెదెకు. అప్పుడు జరుగుతున్న కార్యక్రమము ఏ విధానంలో జరుగుతుందో మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. ఆయన రాజు. ఆ కాలంలో రాజులు ఉన్నారా దేశాన్ని పరిపాలించేవారు? ఉన్నారు. యాజకత్వం చేసేవాళ్ళు ఉన్నారా? ఉన్నారు. ఆ రెండు కూడాను ఒక వ్యక్తి ఆయన కలిగి ఉన్నాడు. రాజుగా ఉన్నాడు, యాజకత్వం చేస్తున్నాడు. దీనిని దేవుడు మనకెందుకు పరిచయం చేశాడనంటే, క్రొత్త నిబంధనలో రాజ యాజకత్వం చేసే ఒక నిర్దిష్టమైన మార్గమును ఏర్పాటు చేయబోతున్నాడు గనుక ఆ వ్యక్తిని ఇక్కడ పరిచయం చేశాడు. ఈ అబ్రహాము ద్వారా సంతానాన్ని కలిగించి ఆ సంతానం ద్వారా రాజులని యాజకత్వము చేసే కార్యక్రమము ఆ యొక్క సంతానం నుంచి వస్తున్నారు. ఇది ఈ క్రమం ఎక్కడి నుంచేనంటే, అబ్రహాం గారు మీ యొక్క పితరుడు, మీ విశ్వాస అంటే విశ్వాసులకు తండ్రి, మూల పురుషుడు అబ్రహాం గారు ఉన్నారు కదా. అదిగో ఆయన రాజై యాజకత్వం చేసే ఒక వ్యక్తిని కలుసుకున్నాడు కదా. ఆ క్రమము చొప్పున అబ్రహాం యొక్క సంతానము, తర్వాత రాబోయే వ్యక్తి, ఆ యొక్క కార్యక్రమం చేయడానికి ఈ యొక్క హింట్ ఆది కాండం 14వ అధ్యాయంలో ఇవ్వడం జరిగింది. దీని గురించిన చర్చ అబ్రహాము ఎవరు, మెలికిసెదెకు ఎవరు అనే విషయమై చాలా చర్చ జరుగుతుంది లోకంలో. మనం దాన్ని అన్ని విధాలుగా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. మన మేలు కొరకే దేవుడు ముందుగానే ఒక క్రమము, ఒక పద్ధతిని పరిచయం చేసి దాని ప్రకారంగా క్రీస్తు ప్రభుని రాజ యాజకత్వం చేసే కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ఈ యొక్క వ్యక్తిని ముందుగా మనకు పరిచయం చేశాడు. ఆనాడు దేవునికి కార్యక్రమం చేసిన వ్యక్తుల్లో కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎగ్జాంపుల్గా యోబు గారి గురించి మీకు జ్ఞాపకం చేశాను. యోబు గారు పితరుల కాలానికి చెందిన వ్యక్తి. తన కుటుంబము దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే విధానంలో ప్రోత్సహించిన వ్యక్తి. అతను ఏ కుటుంబానికి చెందిన వ్యక్తి మనకు తెలియదు, గ్రంథంలో ఆ యొక్క స్పష్టత ఇవ్వలేదు. అయితే దేవుని యందు భయభక్తులు కలిగినవాడా అని అంటే కలిగినవాడు. దేవుని కార్యక్రమం చేస్తున్నవాడా అంటే చేస్తున్నవాడు. దాన్ని దేవుడు స్వీకరించాడు అని అంటే స్వీకరించాడు ఆ వ్యక్తిని. అలాగూ వేరే వేరే ప్రాంతం వారైనా సరే, వేరే వేరే ప్రదేశాలు ఉన్నా సరే, ఆ కాలంలో దేవుని యందు భయభక్తులు కలిగి జీవించిన వారిని దేవుడు స్వీకరించాడు. ఇంకో విషయము, ఆ కాలంలో దేవుడు, ఎగ్జాంపుల్ అబ్రహాం గారే ఉన్నారు. అబ్రహాం యొక్క బ్యాక్గ్రౌండ్ గురించి కూడా మనం ఆలోచన చేస్తే అబ్రహాం కుటుంబం ఎలాంటిది? విగ్రహారాధనకు సంబంధించిన కుటుంబం. అలాంటి కుటుంబం నుంచి అబ్రహాముని బయటికి తీసుకొచ్చాడు దేవుడు. ఒకవేళ అబ్రహాం గారు అక్కడే ఉండిపోయి ఉంటే ఆయన కూడా విగ్రహారాధన చేసి ఉండేవాడు. అలాంటి వ్యక్తుల్ని దేవుడు వ్యక్తిగతంగా సరైన యథార్థత హృదయం కలిగి దేవుడిని వెతికే వాళ్ళు ఎవరైనా ఉంటే వారిని ప్రత్యక్షమై పిలుచుకునేవాడు ఆనాటి కాలంలో. అందరినీ ఇవ్వలేదు. పాయింట్ గమనించండి, ఇక్కడ మనం కొంతమందిని చదువుకుంటున్నాం. గ్రంథస్థం చేయబడిన వ్యక్తులు ఎందరో ఉండి ఉండవచ్చును అలాంటి వారు. యోబు గారి గురించి కూడాను తర్వాత కాలంలో మనం చదువుతాం. అబ్రహంతో పాటు సంబంధం కలిగినట్టుగా గ్రంథం చెప్పలేదు. అలాగని వేరే విధానంలో వారు ఉన్నారని అంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించే విషయంలో అబ్రహం గారు లాంటి విశ్వాసం కలిగి జీవించిన వ్యక్తులే. అలాగూ పితరుల కాలంలో ఈ యొక్క మెలికిసెదెకు గురించి చర్చించబడింది ఆ విధానంలో. కనుక ఈ మెలికిసెదెకు కూడాను దేవుడు అబ్రహాముకు ఎలాంటి ప్రత్యక్షత అనుగ్రహింపబడిందో, ఆ విధానంలో కాకపోయినా లేకపోతే ఆ విధానంలో అయి ఉన్నా, దేవుడు ఆ విధానంలో తనకు పరిచయం చేసుకొని దేవునికి సేవ కార్యక్రమం చేసే కార్యక్రమాన్ని మెలికిసెదెకు అనుగ్రహించాడు. ఆ కార్యక్రమం మెలికిసెదెకు
కొనసాగిస్తున్నట్టుగా ఆ యొక్క మెల్కీసెదెకు దేవునికి యాజకుడై ఉండి అబ్రహామును దీవించేంత గొప్ప వ్యక్తిగా మనం చూస్తాము. ఇక విషయాలు హెబ్రీ పత్రిక చదువుతున్నప్పుడు ఇంకా మనం చాలా విషయాలు చదువుతాము. తర్వాత ఒక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాం, బిలాము ఉన్నారు. బిలాము ఎవడు? బిలాము సంఖ్యాకాండం 22 నుంచి 24 దాకా కనిపిస్తాడు. ఈ బిలాము ఎవరు? ఇశ్రాయేలీయుడా. బిలాము ఇశ్రాయేలీయుడా? ఇశ్రాయేల్ జాతికి సంబంధించిన వ్యక్తియా? కాదు. కానీ అతన్ని కూడా దేవునికి ప్రత్యక్షతలు ఉన్నట్టుగా మనం చూస్తాం, అవునా? ఈ విధానంలో మెల్కీసెదెకు కూడాను దేవునికి ప్రత్యక్షతలు పొంది ఉండవచ్చు. ఆనాటి కాలంలో ఆ విధానంలో దేవునికి ప్రత్యక్షతలు, దేవునికి కార్యక్రమం జరుగుతుంది. ఆ విధానంలో మెల్కీసెదెకు గారు పొందుకొని ఉండవచ్చు. తర్వాత నిబంధన ఏర్పాటు చేసిన తర్వాత మాత్రం నిబంధన ప్రకారంగా దేవుడు పిలుచుకుంటాడు, అది వేరే విషయము. ఆనాటి కాలంలో ఇస్రాయేళ్ళు కానీ లేకపోతే కృత నిబంధన ప్రజలుగా మనకున్న క్రైస్తవులు కానీ ఏర్పాటు చేసిన నిబంధన వంటి నిబంధన లేదు. అటువంటి నిబంధన లేని కాలంలో దేవుడు ఆయా ప్రజల్ని వారి యొక్క పరిస్థితిని బట్టి, దేవునికి యథార్థ హృదయాలు వెతికే దాన్ని బట్టి స్వీకరించేవాడు. అలాగూ మెలికిసెదెకు కూడాను దేవుని చేత స్వీకరింపబడి ఉంటాడు. ఆయన దేవునికి యాజకత్వం చేసే కార్యక్రమం కూడా చేస్తూ ఉండవచ్చు. మరియు విషయం ఏంటంటే, ఎవరి దగ్గర వెళ్తున్నప్పుడు ఏమేమి అర్పించాలి, ఎలా పలకరించాలని ఆ సంభాషణ మీకు అందుకే జ్ఞాపకం చేసుకోండి, సరిగా చదవండి అన్నాను. అక్కడ సొదొమ రాజు అబ్రహాము గారితో ఈ ఇద్దరి మధ్యన సంభాషణ జరుగుద్ది, డిఫరెంట్గా ఉంటుంది. తర్వాత సాలేము రాజుకిని ఈ మెల్కీసెదెకు నా అబ్రహాముకి సంభాషణ జరుగుతుంది. ఆ యొక్క సంభాషణ వేరు, దేవుని ప్రజలు మాట్లాడే విధానం వేరుగా ఉంటుంది, దేవుని ప్రజలు కానివారు మాట్లాడే విధానం వేరు. ఆ యొక్క డిఫరెంట్ అక్కడ కూడా కనుక్కుంటాం. కనుక మీరు ఒకసారి చదువుతున్నప్పుడు అవి డిఫరెంట్ కూడా గమనించాల్సిన అవసరం ఉంది, అలాగే చదవలసినవి మనం చేస్తున్నాను. అది 14 అధ్యాయంలో విశేషములు అన్నమాట. మనం 15 అధ్యాయంకి వెళ్తాము, సమయమైంది కనుక ముగించుకుంటాం.